ఓకే, ప్రోగ్రామింగ్ అంటే ఏమిటి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏమిటి, అదేవిధంగా పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఎవరు కనిపెట్టారు అనేది మనం చూసాం. ఇప్పుడైతే మనం పైథాన్ని ఏ విధంగా ఇన్స్టాలేషన్ చేయాలనేది చూద్దాం. సో దానికన్నా ముందు ఏంటంటే, యాజ్ యూజువల్గా ఒకవేళ మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఛానల్ అందుకని చాట్ చేసినట్లయితే అవన్నీ మీకు క్లియర్ చేస్తాను. సరే, పైథాన్ని ఇన్స్టాలేషన్ చేసే ముందు ఒక చిన్న విషయం చెప్పాలి. మీరందరూ బాహుబలి మూవీ ఆల్రెడీ చూసే ఉంటారు, కానీ ఎవరైనా బాహుబలి పార్ట్ 1 ఎప్పుడు రిలీజ్ అయిందో మీకు గుర్తుందా? ఒక్క పాజ్ ఇస్తాను, ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి, ఒక్కసారి మనసులో చెప్పుకోండి. నేను ఆన్సర్ రివీల్ చేసిన తర్వాత కరెక్టా కాదో మీరు ఒకసారి చూసుకోండి. ఓకే కదా, 1, 2, 3. ఓకే, బాహుబలి 1 ఎప్పుడు రిలీజ్ అయ్యింది అనుకోనంటే 2015లో రిలీజ్ అయ్యింది. ఓకే, మీరు కనుక కరెక్ట్గా గెస్ చేసినట్లయితే కంగ్రాచులేషన్స్. ఓకే, అందుకని నేను ఇంక నేనేం చెప్పగలను అంతే. ఓకే, సో మరి బాహుబలి 2 ఎప్పుడు రిలీజ్ అయ్యింది, ఇది కూడా ఒక్కసారి మీరు అనుకోండి. 1, 2, 3, బాహుబలి 2 వచ్చేసి 2017లో రిలీజ్ అయింది అనమాట. సరే, పైథాన్లో బాహుబలి ఎందుకు వచ్చింది అనుకోనంటే, ఇప్పుడు చూసారా మనకి ఏ విధంగా అయితే ఒక మూవీ ఒక 2 లేదా 3 పార్టులు తీసుకోవాలి అనుకుంటే ఏం జరుగుతుంది, ఫస్ట్ పార్ట్ 1 రిలీజ్ చేస్తారు, అదేవిధంగా తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత లేదంటే కొన్ని నెలల తర్వాత ఏం చేస్తారు అనుకోనంటే పార్ట్ 2 తీస్తారు. అయితే పార్ట్ 2లో ఏముంటుంది, పార్ట్ 1లో ఉన్నటువంటి ఏవైనా మొత్తం కంప్లీట్ అవ్వకపోతే అవి పార్ట్ 1లో చూపిస్తారు. అదేవిధంగా మన యొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా సేమ్ అలానే ఉంటుంది అనమాట. డిఫరెంట్ రిలీజెస్ ఉంటాయి. అంటే ఒకవేళ నేను ఒక కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని కనిపెట్టాను అనుకుందాం, సో కనిపెట్టేసి ఈ యొక్క 2021లో దాన్ని ఏం చేస్తానంటే వెర్షన్ 1 అని చెప్పేసి రిలీజ్ చేస్తాను అనమాట. రిలీజ్ చేసిన తర్వాత కొన్ని నెలలు అయిన తర్వాత ఏం జరుగుతుంది, అందులో ఏవైనా ప్రాబ్లమ్స్ రావచ్చు, లేదంటే నాకు ఇంకేవైనా కొత్త ఐడియాలు వచ్చేసి నేను కొత్త ఐడియాస్ని ఆ యొక్క లాంగ్వేజ్లో పెట్టచ్చు. అప్పుడు ఏం చేస్తాను, మళ్ళీ ఏం చేయాలనుకోనంటే ఇంకొక కొత్త వెర్షన్ రిలీజ్ చేయాలన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనకి ఇక్కడ మూవీస్లో ఏ విధంగా డిఫరెంట్ రిలీజెస్ ఉంటాయో అలాగే కూడా ఏంటంటే మన యొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా ఏంటి అనుకోనంటే డిఫరెంట్ వెర్షన్స్, డిఫరెంట్ రిలీజెస్ ఉంటాయన్నమాట. సో అందులో భాగంగా మన యొక్క పైథాన్ని మీకు ముందే చెప్పాను కదా ఎప్పుడు రిలీజ్ అయ్యింది, 1991లో ఫస్ట్ వెర్షన్ అనేది రిలీజ్ అయ్యింది అనమాట. ఓకే, ఆ తర్వాత 9 సంవత్సరాల తర్వాత మనకు ఒక ఐడోవాన్ రసమ్ అండ్ వాళ్ళ టీమ్ ఏం చేశారు అనుకోనంటే పైథాన్ 2.0 రిలీజ్ చేశారనమాట. అది ఇప్పుడు అక్కడికి 9 సంవత్సరాల తర్వాత అంటే 2000లో. ఆ తర్వాత మనకి పైథాన్ 3.0 వచ్చిందనమాట. అది ఎప్పుడు, మళ్ళీ 8 సంవత్సరాల తర్వాత 2008లో. అయితే ఇక్కడ మీరు బాగా గమనించాల్సింది ఏంటి అనుకోనంటే, ఒక వెర్షన్ నుండి ఒక వెర్షన్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనుకోనంటే రెండు జరగవచ్చు. ఏంటి అనుకోనంటే ఇంతకు ముందున్నటువంటి ఫీచర్స్లో కొన్ని డిప్లికేట్ అయిపోవచ్చు. డిప్లికేట్ అంటే ఏంటంటే తీసేయచ్చు. అదేవిధంగా ఏంటి అనుకోనంటే ఇంకొకటి కొత్త ఫీచర్స్ని యాడ్ చేయొచ్చు అనమాట. ఈ రెండు ఉంటాయి అనమాట, అంటే పాతవి తీసేయొచ్చు, కొత్తవి యాడ్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా ఒక్కొక్క వెర్షన్లో డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి అనమాట. అయితే ఏంటనుకోనంటే ప్రజెంట్ మనకి పైథాన్లో ఉన్నటువంటి కరెంట్ వెర్షన్ ఏంటి అనుకోనంటే ప్రజెంట్ నడుస్తున్నది 3.9.2 అనమాట. ఓకే కదా, ఇది పైథాన్ యొక్క హిస్టరీ అనమాట. అయితే ఇప్పుడు మీరు ఒకవేళ విండోస్ ల్యాప్టాప్ ఉపయోగిస్తున్నారు అనుకోండి, అంటే విండోస్ ఓఎస్, ఓకే, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగిస్తున్నట్లు అయితే ఈ యొక్క యూఆర్ఎల్ ఏదైతే ఉందో, ఓకే, ఇందులోకి వెళ్ళినట్లయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీకు చూపిస్తాను, కంగారు పడక్కర్లేదు. అదేవిధంగా ఒకవేళ మీరు ఉబుంటు కనుక యూస్ చేస్తున్నట్లయితే బై డిఫాల్ట్గా మీరు ప్రత్యేకంగా ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. పైథాన్ ఆటోమేటిక్గా మీకు ఉబుంటు ఓఎస్ ఉపయోగిస్తున్నట్లయితే మీకు ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయి ఉంటుంది. అదేవిధంగా మ్యాక్ ఓఎస్ ఉపయోగిస్తున్నట్లయితే వాళ్ళకి ఏ విధంగా చేయాలి అనేది కూడా ఇప్పుడు మేము డిస్కస్ చేద్దాం. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే బ్రౌజర్ ఓపెన్ చేద్దాం. బ్రౌజర్ ఓపెన్ చేసేసి డౌన్లోడ్ చేద్దాం. ఓకే, నేనైతే బ్రౌజర్ ఓపెన్ చేశాను. బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఏం చేద్దాం అనుకోనంటే సింపుల్గా మనం ఇలా కూడా చేయొచ్చు అనమాట. పైథాన్ డౌన్లోడ్ అని సింపుల్గా కొడితే మీకు ఫస్ట్ లింక్ వచ్చేస్తుందని ఇక్కడ చూసారా, www.python.org అని చెప్పేసి ఇక్కడ డౌన్లోడ్స్ ఉన్నది కదా. సో ఇక్కడ మనం క్లిక్ చేద్దాం. సో దీని మీద మనం క్లిక్ చేస్తే ఏం జరుగుతుంది అనుకోనంటే, సో ఇక్కడ కనుక మనం బాగా గమనించినట్లయితే ఇక్కడ చూసారా డౌన్లోడ్ పైథాన్ 3.9.2 ఉంది. అంటే ఏంటంటే ఇది కరెంట్ వెర్షన్ అనమాట. సో ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు ఇక్కడ 3.9.2 కాకుండా ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట, ఎందుకంటే మీరు ఈ వీడియో అప్లోడ్ చేసిన కొన్ని రోజుల తర్వాత ఒకవేళ చూసినట్లయితే, ఒకవేళ వాళ్ళు కొత్త అప్డేట్ ఇచ్చినట్లయితే ఇక్కడ మనకి ఏంటంటే ఇంకొక కొత్త వెర్షన్ ఉంటుంది. సో మీరు ఏం చేశారనుకోండి అక్కడ ఏదైతే ఉంటుందో దాని మీద ప్రెస్ చేసేసి డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. అలా కాకుండా మీరు విండోస్కి కాకుండా ఒకవేళ మ్యాక్ ఓఎస్కి కానీ
లేదా లినక్స్ ఓఎస్ కానీ చేయాలి అనుకుంటే అక్కడ ఏం చేస్తారు అనుకోనంటే మ్యాక్ ఓఎస్ వాళ్ళు మ్యాక్ ఓఎస్ మీద కొడతారు, అదేవిధంగా లినక్స్ వాళ్ళు లినక్స్. అయితే ఇక్కడ మీరు ఒక డౌట్ రావచ్చు, లినక్స్ లో ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉంటుంది అని చెప్పారు కదా, మరి అలాంటప్పుడు మళ్ళీ ఎందుకు అనుకోనంటే, ఒకవేళ మీకు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉన్నా, ఒకవేళ మీకు కరెంట్ గా అప్డేటెడ్ వెర్షన్ కావాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి అనుకోనంటే ఇక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇప్పుడు నేను మ్యాక్ ఓఎస్ దగ్గరికి వెళ్తున్నాను. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ చూసారా పైథాన్ 3.9.2 ఇక్కడ మీకు ఉంటుంది డౌన్లోడ్ మ్యాక్ ఓఎస్ 64-bit ఇన్స్టాలర్. ఇది మీకు అర్థమైపోతుంది ఓపెన్ చేసిన తర్వాత, దాని ప్రకారం మీరు డౌన్లోడ్ చేసేసుకుంటారు అనమాట. దీని మీద ప్రెస్ చేస్తే అది డౌన్లోడ్ అవుతుంది. అదేవిధంగా సేమ్ మనకి ఉబుంటు ఓఎస్ కూడా ఇక్కడ చూసారా జీజీ ఇప్పుడు సోర్స్ స్టార్ బార్ ఈ విధంగా ఉంటుంది కదా. సో వీటిని మీరు డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. అలా కాకుండా విండోస్ అనుకోండి, డైరెక్ట్గా దీని మీద ప్రెస్ చేసేయచ్చు, లేదా ఇక్కడ విండోస్ ఉంది కదా దాని మీద ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూసుకుంటే డౌన్లోడ్ విండోస్ ఇన్స్టాలర్ ఫర్ 32-bit అండ్ 64-bit. సో నేనైతే ఏం చేస్తున్నాను అంటే విండోస్ ఇన్స్టాలర్ 64-bit దాని మీద ప్రెస్ చేస్తే నాకు ఇక్కడ చూసారా 27 MB డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇది వన్స్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం అనుకోనంటే దాని మీద డబుల్ క్లిక్ చేస్తాం అనమాట. డబుల్ క్లిక్ లేదా సింగిల్ క్లిక్ చేసినా ఇస్ ఓకే. సో దాని మీద బ్రష్ చేసిన తర్వాత ఏం చేస్తాం అనుకోనంటే దాన్ని మనం ఇన్స్టాల్ చేస్తాం. ఓకే, సో అది ఏ విధంగా చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా? ఇప్పుడైతే ఏం జరిగింది, సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తుంటే దాని మీద సింగిల్ ప్రెస్ ఇచ్చాను. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఓపెనింగ్ పైథాన్ అంటుంది కదా, చూద్దాం. ఇక్కడ చూసారా ఈ విధంగా వచ్చింది అనమాట. ఇక్కడ మీకు చూసుకుంటే ఇన్స్టాల్ నౌ అని వచ్చింది కదా, దాని మీద ఇప్పుడు మనం ప్రెస్ చేద్దాం. ఓకే, దాని మీద ప్రెస్ చేసిన వెంటనే ఏం జరుగుతుందంటే ఈ విధంగా ఒకటి అడుగుతుంది, ఎస్ఎన్ ప్రెస్ చేసిన తర్వాత ఇనీషియలైజేషన్ అవుతుంది అనమాట. ఓకే, అంటే ఏంటంటే ఇన్స్టాలింగ్ అనేది ఒక జరుగుతుంది మీ యొక్క సిస్టంలో, పైథాన్ అనేది ఇన్స్టాల్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసారా పైథాన్ 3.9.2 కోర్ ఇంటర్ప్రిటర్, అక్కడ చూసారా మీకు వచ్చింది ఇంటర్ప్రిటర్. అక్కడ మీకు ఇంటర్ప్రిటర్ వచ్చింది కదా, అది బాగా గుర్తుంచుకోవాలి, ఎందుకంటే అది మనకి తర్వాత దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. ఓకే కదా? సో ఇది వన్స్ అయిపోయిన తర్వాత చూసారా సెటప్ వాజ్ సక్సెస్ఫుల్ అని వచ్చేసింది కదా, ఇప్పుడు ఏం చేస్తారు అనుకుంటే క్లోజ్ చేస్తారనమాట. ఓకే, సో ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా పైథాన్ని ఇన్స్టాల్ చేసేసామన్నమాట. సో తర్వాత మనం ఏం చేద్దాం అనుకోనంటే ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, చిటికలో వచ్చేస్తాను.